చిన్నపిల్లలు గాఢంగా ఏదైనా కావాలని కోరుకుంటే అది దొరక్కకపోతే నానా గొడవ చేసేస్తారు. అతని లోలోపల అదే యుద్ధం జరుగుతోంది. అతను తనని తాను నిగ్రహించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. రేడియో వినాలని, ఆ పాటలో మనసు లగ్నం చేసుకోవాలని చూశాడు. కుదరలేదు. ముఖం మీద దుప్పటి ముసుగు పెట్టుకుని పడుకోవాలని చూశాడు. కానీ వీలు కాలేదు. మంచం మీద కూర్చున్నవాడల్లా లేచి వెళ్ళి దడాలున మూసి ఉన్న కిటికీ తలుపులు తెరిచాడు. బయట వెన్నెల రోజులు కావు కాబోలు. రవంత కూడా వెలుగులేదు. ఏం కనిపించటం లేదు. చీకటి, చిమ్మ చీకటి, అంతటా నల్లటి చీకటి. అతను కిటికీ తలుపుకి ఆనుకుని కళ్ళు మూసుకుని నిలబడ్డాడు. అతని ముఖం యమయాతన భరిస్తున్నట్లుగా ఉంది. ఒక మనిషి కావాలని కోరుకోవడం తప్ప కోరుకున్న మనిషికి దగ్గరగా లేకపోవటం ఎంత నరకమో, అది ఎంత వ్యధని కలిగిస్తుందో జీవితంలో శివాకి ప్రప్రథమంగా అనుభవం అవుతోంది. ఒక బాధామయమైన అనుభవాన్ని అతను పళ్ళ బిగువన భరిస్తున్నాడు. తను ఏం చేయగలడు? కళ్యాణి ఈ ఊరిలో లేదు. తనకి కనిపించదు. ఇక ముందు జీవితంలో ఎప్పుడైనా కనిపిస్తుందో లేదో తనకి నమ్మకం లేదు. తను ఏం చేయలేడు. కళ్యాణి లేదు, తను చూడలేడు. వీటిని తను అంగీకరించగలిగేటంత వరకు ఈ బాధ తగ్గదు. అతనికి ఆవేశపడి, ఆవేదనపడి సహించలేక చివరికి నీరసం వచ్చేసింది. ఒక నిస్సహాయత్వం అతన్ని ఆవరించుకుంది. అతని కలుకొలకుల్లో మెల్లగా నీళ్లు నిండసాగాయి. అసలు కళ్యాణి అంటే తనకి ఎందుకింత ఇష్టం? తనని తను నిశితంగా ప్రశ్నించుకున్నాడు. అవును, కళ్యాణి అంటే ఎందుకంత ఇష్టం? కళ్యాణిని చూడాలని, మాట్లాడాలని ఎందుకింత తప్పిస్తున్నాడు? ఎందుకు? తన మనసుని తానే నిలదీశాడు. అడుగు పొరల్లో ఆ ఇష్టాలకి గల మూల కారణం ఏమిటా అని శోధించాడు. కళ్యాణి అంటే ఇష్టం, చాలా ఇష్టం. ఎందుకంటే కళ్యాణి దగ్గరగా ఉంటే అమ్మ దగ్గర ఉన్నట్లే ఉంటుంది కాబట్టి. అతను తలదించుకున్నాడు. తల మీద చేయి వేసి జుట్టులోకి వేళ్ళు పోనించుకున్నాడు. ఇలా కళ్యాణి తల మీద చేయి వేస్తే అచ్చు అమ్మ స్పర్శలాగానే ఉంటుంది. అమ్మ దగ్గరుంటే ఆవిడ సమక్షం తనకి శాంతిధామం, స్వర్గసీమ. తనకి అప్పుడు ఇంకేం అవసరం లేదు. అమ్మ లేదు, చచ్చిపోయింది. కానీ కళ్యాణిని భగవంతుడు తనకి ఆత్మీయురాలిగా, స్నేహితురాలిగా ప్రసాదించాడు. ఆత్మీయత, స్నేహం పంచి ఇచ్చే మనిషి సాంగత్యం నిజంగా స్వర్గసీమలో ఉన్నట్లే ఉంటుంది. శివాకి నీరసం వచ్చేసింది. తను ఎన్ని ఆలోచనలు చేసినా వృధాయే. కళ్యాణిని చూడలేడు. అతను వచ్చి మంచం మీద కూలబడ్డాడు. అతనికి దుఃఖం వచ్చేసింది. అది ఆపుకుందామన్నా ఆగలేదు. చాలాసేపు అయిన తర్వాత అతను కళ్ళు తుడుచుకుంటూ లేచాడు. దండెం మీద పడేసిన బట్టలు తెచ్చి బ్యాగులో కుక్కాడు. డైరీ తీసుకుని అందులోనే పదిలంగా దాచాడు. ఆ డైరీ చూస్తుంటే అతనికి ఏడుపు వచ్చింది. ఆ డైరీ కళ్యాణికి చెప్పిన కబుర్లు. ఇది ఎప్పటికీ ఆమె చదవదు. అతను బ్యాగ్ తీసుకుని యువతలకి వచ్చాడు. అప్పటికి తెలతెల వారుతోంది. భువనేశ్వరి అప్పుడప్పుడే మెలకువ వచ్చి లేవాలని అనుకుంటోంది. మంచం మీద కదులుతోంది. ఇంతలో అత్తయ్యా అని పిలుపు వినిపించింది. భువనేశ్వరి కళ్ళు తెరిచింది. ఎదురుగా శివ నిల్చుని ఉన్నాడు. అతను డ్రెస్ చేసుకున్నాడు. భుజానికి బ్యాగ్ ఉంది. నేను ఊరు వెళుతున్నాను అత్తయ్య అన్నాడు. ఆవిడ దిగ్గున లేచి కూర్చుంది. అదేమిట్రా, అదేమిట్రా, నిన్ననేగా వచ్చావు. సెలవులంతా ఇక్కడే ఉంటానని రాశావుగా. అనుకున్నాను కానీ నాకిక్కడ బాగాలేదు, నాకేం తోచటం లేదు. అతని పాదాలు గుమ్మం దాటాయి. భువనేశ్వరి తెల్లబోయి చూస్తూ కూర్చుంది. వేణు లేచి వచ్చాడు. ఏమిటి, ఇదేమిటి, శివ ఊరు వెళ్ళిపోతున్నాడు అంది భువనేశ్వరి. నేను అప్పుడే అనుకున్నాను, ఆయన గారు మన కోసం రాలేదు, కళ్యాణి కోసం వచ్చాడు. ఆవిడ గారు ఇక్కడ లేదనేసరికి బిచాణా సర్దేశాడు. మంచి పని చేశావులే, ఈ ఊరిలోనే కనకం వారి సందులో ఉందని చెబితే వాడు సరాసరి అక్కడికే పోయి ఉండేవాడేమో. ఏమో నాయనా, మీ నాన్న చెప్పమన్నది నేను చెప్పాను. పిన్ని, చూసావా, నాన్న ఎప్పుడూ నువ్వు అబద్ధాల విధవా అని తిడతారు. నా అబద్ధం మీకిప్పుడు ఎంత ఉపయోగపడిందో. త్వరగా లే, నాకు ఇప్పిస్తానన్న 200 ఇవ్వు. మీ నాన్న రానివ్వు, ఆయన వచ్చే వరకు ఇక్కడెవరుంటారు. నేను ఇవాళ నా ఫ్రెండ్స్తో నాగార్జున సాగర్ వెళ్తున్నాను, డబ్బు చాలా అవసరం, ఇవ్వు. వేలడంత లేవు, నీకు అప్పుడే అంత డబ్బెందుకు. డబ్బు ఖర్చు చేయడంలో నేను అచ్చు మా నాన్న పోలికే అని
మా అమ్మ అంటూ ఉంటుంది. నీకు తెలియదా, నేను ముఖం కడుక్కుని వస్తాను, నువ్వు డబ్బు తీయి అని వెళ్ళాడు. భువనేశ్వరి తిట్టుకుంటూ లేచింది. చక్రధరానికి శివ సెలవులకి రావటం ఏమాత్రం ఇష్టం లేదు. పరమేశ్వరయ్య మాస్టర్ పోయిన తర్వాత సుందరం ఇల్లు ఖాళీ చేసి తల్లిని చెల్లెల్ని కూడా తీసుకుని గుంటూరు బావమరిది దగ్గరికి వెళ్ళిపోయాడు. కానీ అక్కడ 4 నెలలు కూడా ఉండలేదు, మళ్ళీ వచ్చేశారు. కనకంవారి వీధిలో చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని ఉన్నారు. మాస్టర్ బ్రతికి ఉన్నప్పుడు ఆయన సంపాదన మీద ఇల్లు గడిచేది. సుందరం ఎంతసేపు నాటకాలు పాటలు అని ఇల్లు గడిపే ఆదాయం తీసుకురాడు. కళ్యాణి చదువు మధ్యలో ఆగిపోయింది, పెళ్ళి చెడిపోయింది. వాళ్ళ సంసార స్థితి చాలా కటకటగా ఉంది. సుందరం ఒకసారి డబ్బు అప్పుకి వస్తే చక్రధరం చెడామడా తిట్టి పంపాడు. అతను వెళ్ళిన తరువాత భువనేశ్వరి పాపం నొచ్చుకున్నాడులా ఉంది. మరీ అట్లా కేకలేశారేంటి అని అంటే, నీకు తెలియదు, అలా కసరకపోతే మళ్ళీ తయారవుతాడు. పెళ్ళయి సంసార బాధ్యత నెత్తిన ఉంది అనే జ్ఞానం లేకుండా ఆ నాటకాలు సమాజాలు అంటూ ఎందుకు తిరగాలి? ఇవి అన్నం పెడతాయా? మాడి చావమను, ఎవరికీ జాలి? మనం దగ్గరకు రాణిస్తే మనల్ని పక్కకు నెట్టి శివా దగ్గర చేరి డబ్బు ఎంతైనా లాగుతారు. ఇది మొదట్లోనే నేను తుంచేశాను అన్నాడు. భువనేశ్వరి చక్రధరం తెలివికి మురిసిపోయింది. కానీ లోపల వెరపులాటిది ప్రారంభమైంది. చక్రధరం పైకి కనిపించేటంత సరసుడు మంచివాడు కాదు అని తెలియసాగింది. శివా డబ్బు, తన డబ్బు ఆయన చేతిలో ఉంది. అన్నగారేమో అంతూ పంతూ లేడు, ఆ పల్లెటూరు వదిలి రావటం లేదు. చక్రధరం ఈ మధ్యనే ఆ పల్లెటూరులో ఇల్లు అద్దెకి ఇచ్చేశానని చెప్పాడు. అదేమిటి, అన్నయ్య ఎక్కడుంటాడు? ఆయన ఆ ఇంట్లో ఉంటున్నాడా ఏమిటి? శివ ఇల్లు అద్దెకి ఇవ్వమన్నాడన్నాను. ఆ ఇల్లు మా అక్క పేరు మీదనే ఉంది. శివ ఇలా అన్నాడు అనగానే ఆయన మారు మాట్లాడలేదు. సరే, వాడిష్టం ప్రకారమే చేయి అన్నాడు. అన్నయ్య ఎక్కడున్నాడిప్పుడు? కరణం గారి ఇంట్లో ఒక గది తీసుకుని ఉంటున్నాడు. ఆ కరణం ఈయనని గురువుగారు అంటాడుగా. పోనీ అన్నయ్య ఇక్కడికి వచ్చి ఉండొచ్చుగా అంది భువనేశ్వరి. ఇక్కడ శివ కాలు పెట్టిన చోట ఆయన ఎలా ఉంటాడు? నవ్వాడు చక్రధరం. ఆ నవ్వులో విషం కనిపించింది భువనేశ్వరికి. ఇల్లు వెతుక్కుంటూ వస్తున్న శివాని చూసి ధనుంజయ్ ఎదురు పరిగెత్తుకు వస్తూ, అరెరే, ఇదేమిటి చిత్రం? నువ్వు మీ ఊరు సాంతం వెళ్ళలేదా అన్నాడు. వెళ్ళాను, వచ్చేశాను అన్నాడు శివ. ఏమైంది? స్నేహితుడి కళ్ళల్లోకి ప్రశ్నార్థకంగా చూశాడు ధనుంజయ్. నాకు బాగాలేదు, ఇక్కడికి వచ్చేశాను అన్నాడు శివ. మంచి పని చేశావు, నాకు కూడా ఇక్కడ అలాగే ఉంది. ఏమిటో, మనం హాస్టల్లో ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా అనిపిస్తుంది. ఇంటికి రాగానే ఒకపూట బాగానే ఉంటుంది, తర్వాత ఏమీ తోచదు. ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్, మనది కాని ప్రపంచంలో బ్రతుకుతున్న బాధ మొదలవుతుంది. రారా, నువ్వు రావటం నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ శివ భుజాల చుట్టూ చేయి వేసి లోపలకు తీసుకువస్తూ అమ్మా అమ్మా అంటూ కేకపెట్టాడు. అక్కడి కిటికీలో కాళ్ళు రెండూ పైకి పెట్టుకుని మోకాళ్ల మీద పుస్తకం ఆనించి ఒక అమ్మాయి పుస్తకం చదువుకుంటోంది. ధనుంజయ్ ఆ అమ్మాయిని చూస్తూ, రత్న, అమ్మ ఏది అన్నాడు. సుదీర్ఘ పఠనాసక్తిలో మునిగి ఉన్న ఆ అమ్మాయి పలకలేదు. రత్న, నిన్నే రెట్టిస్తూ పిలిచాడు. రత్న పలకలేదు. ధనుంజయ్ వెళ్ళి రత్న మోకాళ్ల మీద ఉన్న పుస్తకం లాగి అవతల కుర్చీలోకి విసిరేశాడు. రత్న పెద్దగా కేకపెట్టి ధనుంజయ్ మీదకి ఉరికినట్లుగా వచ్చింది. అన్నయ్య ఏదో అనబోతుంటే ధనుంజయ్ అంతకంటే గట్టిగా, ఇంటికి చుట్టాలు వస్తే పలకరింపులు మంచి మర్యాద లేకుండా ఏమిటిలా కూర్చోవటం? ఎవరు వచ్చారో చూడు, శివాని చూపిస్తూ, నా ఫ్రెండ్, నేను ఎప్పుడు చెబుతూ ఉంటానే, ఇతనే శివ. శివ, ఇదిగో ఈ మహాతల్లి, నా చెల్లెలు రత్న అంటూ చూపించాడు. శివ నమస్కరిస్తూ నమస్తే అన్నాడు. రత్న టపీమని చేతులు జోడించింది. నమస్తే. ఇదిగో ఏమండి, ఈ క్షణంలో ఇక్కడ మా ఇంట్లో అడుగు పెడుతూనే మీరేం చేశారో తెలుసా? చూపుడు వేలతో చూపిస్తూ అంది. ఏం చేశాను? రత్న బెదిరింపుకి విస్తుపోతూ అన్నాడు. రత్న గుండెల మీద చూపుడు వేలు ఆనించుకుంటూ, నాది అనబడే ఒక మహాద్భుతమైన ప్రపంచంలో నేను ఎక్కడో ఏ సుదూర తీరాల్లోనో ఇంద్రధనుస్సు మీద తేలిపోతూ ఉంటే మీరు వచ్చి నా అద్భుత ప్రపంచం నాశనం చేశారు, నా ఆనందం కొల్లగొట్టారు. మీరు మా అన్నయ్య స్నేహితుడైతే అవుగాక, నేను మాత్రం దీనికి మిమ్మల్ని క్షమించను. నేను పెద్దయిన తర్వాత
లా చదివి మీద కేసు బనాయించి దీనికి ప్రతీకారం తీర్చుకుంటాను. శివ నవ్వుముఖంతో చూశాడు. రత్నకి పట్టుమని ఇంకా 14 సంవత్సరాలున్నాయో లేదో, సన్నగా తెల్లగా నాజుగ్గా ఉంది. కళ్ళజోడు పెట్టుకుని 2 జడలు వేసుకుంది. స్కర్ట్ బ్లౌజ్ వేసుకోవటం వల్ల దూరం నుంచి చూస్తే ఇంకా చిన్నపిల్లలా అనిపిస్తుంది. శివ ఒక్క నిమిషం రత్న కళ్ళలోకి చూస్తూ అలాగే నిలబడిపోయాడు. తేటగా ఉన్న ఆ కళ్ళు స్వప్న సరస్సుల్లా ఉన్నాయి. వాటిల్లో ఏదో పరవశత్వం, ఆనందం. ఈ చుట్టుపక్కల ఏం జరుగుతుందో గమనించని స్వప్నావస్థ. అంతా సుఖంగా ఉన్న లోకంలో అందాలని మాత్రమే చూస్తూ, ఆనందాలని మాత్రమే అనుభవిస్తూ గడిపే ఆత్మ సౌందర్యం యొక్క తేజస్సు అది. ధనుంజయ్ రత్న వీపు మీద తడుతూ, మా రత్న ఒక పుస్తకాల పురుగే, ఎప్పుడూ పుస్తకాలలో తలదూర్చి కూర్చోవడంతో తలలో కాస్త వేపకాయంత వెర్రి ఏర్పడింది. అన్నయ్య, రత్న నిటారుగా అయింది. నువ్వు మర్యాదగా ముందు ఆ పుస్తకం ఇస్తావా లేదా అంది. ఇవ్వకపోతే ఏం చేస్తావు? నీ బట్టలు పెట్టెలో ఉండవు, నీ క్రికెట్ బ్యాట్ విరిగిపోతుంది. మహాతల్లి అన్నంత పని చేయగల సమర్థురాలివి. ధనుంజయ్ సణుక్కుంటూ వెళ్ళి పుస్తకం తెచ్చి ఇస్తూ, అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని అడిగాడు. బాబాయ్ గారింటికి వెళ్ళింది. డాడీ? తెలీదు. కాసిన మంచినీళ్ళు తెచ్చివ్వు. మంచినీళ్ళు కావాలంటే అడిగే పద్ధతి ఇది కాదు అంది. ధనుంజయ్ వంగి చేతులు జోడించి దండం పెట్టాడు. మహాతల్లి, రత్నమాలాదేవి గారు ఈ దీనులకి కాసిన మంచి తీర్థం ప్రసాదిస్తారా? మరీ అంత నాటకపక్కి అవసరం లేదులే. రత్న పుస్తకం పట్టుకునే లోపలికి వెళ్ళింది. రా శివ, కూర్చో అన్నాడు ధనుంజయ్. అతనికి శివ రాక చాలా సంతోషం కలిగించింది. ఈ ఇంట్లో తండ్రి ఉద్యోగరీత్యా చాలా బిజీగా ఉంటాడు. ఎప్పుడూ అసలు ఇంట్లో ఉండడు. ఎదురుగా ఉన్న పిల్లలతో ఆయన మాట్లాడడు. తల్లికి ఎంతసేపు బంధువుల సేవ, చెల్లెలకి పుస్తక పఠనం. పుస్తకాలుంటే చాలు, ఇంకేం అవసరం లేదు. అతనికి పొద్దుపోవటం పెద్ద సమస్యగా ఉంది. తనే శివ దగ్గరకు వెళ్దామని అనుకున్నాడు. ఇంతలో శివయే కళ్ళెదురుగా ప్రత్యక్షమయ్యాడు. రత్న పుస్తకం చదువుతూనే మంచినీళ్లు తెచ్చి ఇచ్చి వెళ్ళిపోయింది. ఇంతలో ధనుంజయ్ తల్లి వచ్చింది. శివ గురించి ధనుంజయ్ చెప్పగానే, సెలవులంతా మా ఇంట్లోనే ఉండు, ఇద్దరూ సరదాగా గడుపుదురు గాని అంది. శివ భోజనం చేశాడు. ధనుంజయ్ తండ్రి వచ్చాడు. పరిచయ కార్యక్రమాలు అయ్యాయి. ఆయన కూడా శివాని ఉండమని కోరాడు. శివ, ధనుంజయ్ గదిలో కూర్చుని కాసేపు క్యారం బోర్డు ఆడారు. ఆ తర్వాత సినిమాకి వెళ్ళారు. సాయంత్రం ఇంటికి వచ్చి పైన డాబా మీద కూర్చొని కాలేజీ కబుర్లు చెప్పుకున్నారు. ధనుంజయ్ నోరు క్షణంసేపు ఊరుకోదు. రత్న, రత్న అని దేనికో దానికి అరుస్తూనే ఉంటాడు. రత్న విసుక్కుంటూనే ఆ పనులు చేస్తూ ఉంటుంది. అబ్బబ్బా, ఈ మెట్లెక్కి దిగలేక నా కాళ్ళు పడిపోతున్నాయి బాబు. మీరు కిందనే కూర్చోండి. రామరామ, అసలు ఏ ఇంట్లోనైనా చిన్నవాళ్ళుగా పుట్టకూడదు. పెద్దవాళ్ళుగా పుట్టిన తోబుట్టువులు ఒకటే చాకరీ చేయిస్తారు అంది రత్న. ఊరికే గొణుగుతావు ఎందుకు? రేపు నీ పెళ్ళైతే నేను ఎంత పని చేయాలి బావగారికి? చాలు చాలు, ఆపు. రత్న చెవులు మూసుకుంది. వెనక్కి తిరిగి చేతులు జోడించి దండం పెడుతూ, అన్నయ్య దయించి నా పెళ్లి గురించి మాట్లాడకు అంది వెళ్ళిపోతూ. వెనక్కి మోచేతులు ఆనించుకుని కూర్చుని ఉన్న శివకి వెంటనే కళ్యాణి గుర్తు వచ్చింది. ఒక్క క్షణం అతను ఆ పరిసరాలన్నీ మర్చిపోయాడు. కళ్యాణి ఎక్కడుంది? ఏం చేస్తోంది? రాత్రి అయింది. భోజనాలు అయిన తర్వాత పైన డాబా మీద పడుకున్నారు. ధనుంజయ్ గుర్రు పెడుతున్నాడు. శివకి నిద్ర రాలేదు. కళ్ళు తెరిచి చూస్తే పైన అంతా ఆకాశం, నక్షత్రాలు మిలమిలలాడుతున్నాయి. అతనికి ఎందుకో మనసంతా దిగులుగా అనిపించింది. ఆ నిమిషంలో తను చాలా పేదవాడిని అనిపించింది. ధనుంజయ్కి తల్లి, తండ్రి, చెల్లెలు అందరూ ఉన్నారు. శివకి భరించలేనంత ఒంటరితనంగా అనిపించింది. అమ్మ పోయింది, కళ్యాణి దూరమైంది. అతని మనసంతా వెలితిగా ఉంది. ఆ వెలితి ఎలా పూడుతుందో అతనికే అర్థం కావటం లేదు. మర్నాడు ధనుంజయ్, శివ విశాఖపట్నం అరకులోయ తిరిగి రావటానికి వెళ్ళారు. 2 సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి. శివ ఇంటర్ పూర్తి అయిపోయింది. ఆచార్యుల వారికి శివ ప్రియతమ శిష్యుడయ్యాడు. ఇప్పుడు హాస్టల్లో అతను చాలా పనుల్లో యాక్టివ్ వర్కర్. ధనుంజయ్ అతనిది ప్రాణస్నేహం. సెలవులు వస్తే శివ, ధనుంజయ్ వాళ్ల ఊరు వెళ్తారు. శివ ఆ ఇంట్లో ఒక వ్యక్తిగా అలవాటైపోయాడు. రత్నతో పరిచయం కూడా పెరిగింది. రత్న పుట్టినరోజున
శివ గ్రీటింగ్స్తో పాటు ఒక ప్యాకెట్ కూడా ఇచ్చాడు. ప్రెజెంటేషన్స్ నేను తీసుకోనని ముందే చెప్పానుగా అంది రత్న. తీసుకుని చూడు, నీకు ఇష్టం లేకపోతే నాకు ఇచ్చేయి అన్నాడు. రత్న నుదురు చిట్లిస్తూ ప్యాకెట్ విప్పింది. గాడ్ విత్ విండ్, సరికొత్త ఎడిషన్. ఓ, రత్న పెద్దగా అరిచింది. ఆ కంఠంలో ఆనందాతిశయం ప్రతిధ్వనించింది. పుస్తకం రెండు చేతులతోనూ కాస్త దూరంగా పట్టుకుని చూసింది. ఆ కళ్ళలో అపురూపమైన వస్తువు కానుకగా పొందిన ఆనందం. రత్న వెంటనే పుస్తకం పెదవుల దగ్గరికి తెచ్చి గాఢంగా దాన్ని ముద్దు పెట్టుకుంది. రెండు చేతుల మధ్య బంధించి గుండెలకు ఆనించుకుని గట్టిగా నొక్కుకుంది. శివ వైపు తిరిగి థ్యాంక్ యూ వెరీ మచ్ అంది. ప్రెజెంటేషన్స్ తీసుకోవటం బాగుండదు రత్న, వాపస్ ఇచ్చేయమ్మా అన్నాడు ధనుంజయ్ ఆ పుస్తకం తీసుకోబోతూ. రత్న కళ్ళెర్రజేసి ఆ పుస్తకం దూరంగా పెట్టింది. పో, మనసుకి నచ్చిన ప్రెజెంటేషన్ ఇస్తే ఎవరు మాత్రం వద్దంటారేమిటి అంటూ తన గదిలోకి పరిగెత్తింది. ధనుంజయ్ శివ వైపు తిరిగి, నీకు నాకంటే మా రత్న మనసు బాగా తెలిసిందే, ఆ పుస్తకం కావాలని ఎలా అనిపించింది అన్నాడు. లైబ్రరీకి వెళ్తుంటే ఆ పుస్తకం తెచ్చిపెట్టవా అని అడిగింది. రెండుసార్లు గుర్తు చేసింది. అప్పుడే కొనిద్దామనుకున్నాను, నువ్వు పుట్టినరోజు అని చెబితే ఈ రెండు రోజులు ఆగాను అన్నాడు. రాత్రి అయింది. శివ ఆచార్యుల వారికి ఉత్తరం రాస్తున్నాడు. పరీక్షా ఫలితాలు త్వరలో రాబోతున్నాయి. శివ ఉత్తమ శ్రేణిలో పాస్ అవుతాడని అందరికీ తెలుసు. ఆచార్యుల వారు శివాని మెడిసిన్ చదవమని ప్రోత్సహిస్తున్నారు. శివ, నీ అంతరంగంలో కరుణ ఉంది. సాటి మనిషిని అపారంగా ప్రేమించే మనసుంది. ఈ ప్రేమ కరుణ డాక్టర్ వృత్తి అవలంబిస్తే ఒక మహానదికి ఆనకట్ట వేసి ఆ నీరుతో పుడమితల్లిని సస్యశ్యామలం చేసినట్లుగా వ్యాధి పీడితులకి నీ ఆశ్రయం దొరుకుతుంది. ఈ ప్రపంచంలో బాధాపీడిత హృదయానికి శాంతి కలిగించే వ్యక్తి కంటే మహోన్నత మనస్కుడు ఇంకెవ్వరూ ఉండరని భావిస్తున్నాను. ధనుంజయ్ శివతో పాటు తను కూడా మెడిసిన్ చదువుతానని అన్నాడు. ఇద్దరూ కలిసి జీవితాంతం ఒకే చోట ఒకే ప్రాణంగా మసులుదామని అన్నాడు. గురుదేవులకి శివ పాదాభివందనం చేసి రాయినది. నేను ధనుంజయ్ ఇద్దరం డాక్టర్ వృత్తి చేపట్టడానికి నిశ్చయం చేసుకున్నాం. మాకు మీలాంటి సంస్కారులు సహృదయులు ఆచార్యుల వారుగా లభించటం మా అదృష్టం. ఈ జీవితం పేద ప్రజలకి అంకితం చేయడం కంటే ఆనందం నాకు ఇంకేమీ ఉండదు. ఎందుకంటే ఎందుకో తెలియదు, ఈ ప్రపంచంలో నేను ఒంటరివాడిని అనే భావన ఎల్లవేళలా నన్ను కృంగదీస్తూనే ఉంటుంది. ధనుంజయ నేను లేనా అంటాడు. అతని కుటుంబం నన్ను ఆదరంగానే చూస్తుంది. గురువర్యులైన మీ దగ్గర మాకు ఏ లోపమూ లేదు. అయినా సరే నాకెందుకో ఈ విశాల విశ్వంలో ఉన్న అందరూ నన్ను ప్రేమించాలనిపిస్తోంది. ఈ ప్రపంచంలో ఉన్న మనుష్యులందరూ కుల జాతి మత రంగు వివక్షత లేకుండా ప్రేమబంధంతో ఒకరికి ఒకరు ముడిపడి ఉంటే ఎంత బాగుంటుంది. మనందరం ఒకటే. ఈ మనుష్యులందరూ ఒకరి పట్ల ఒకరు పెంచుకునే ఈర్ష్యాద్వేషాలతో జీవితం వృధా చేసుకుంటున్నారని నా నమ్మకం. అసూయతో కరకరలాడే మనిషి, ద్వేషంతో కుతకుతా ఉడికే మానవుడు తన జీవితాన్ని తనే భరింపరాని అగ్నిలా మార్చి మసి చేసుకుంటున్నాడని తెలియదేమో. గురువర్య, ఈ పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ధనుంజయ్ నేను మేమిద్దరం మీరు ఆదేశించిన సన్మార్గంలో పయనించి భగవంతుడు మాకు ఆపాదించిన ఈ జీవితాన్ని పేద ప్రజలకి ఇంతలో తలుపు చప్పుడైంది. శివ రాయటం ఆగిపోయింది. తిరిగి చూశాడు. ఎవరు? దగ్గరగా వేసి ఉన్న తలుపులు తెరుచుకున్నాయి. రత్న లోపలికి వచ్చింది. నువ్వా రత్న? నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం లేదు కదా. శివ మనసారా హాయిగా నవ్వేశాడు. రత్న ఇలా నమ్రతగా మొహమాటంగా మాట్లాడటం వినటం ఇదే ప్రథమం. చేశావు సీరియస్గా అన్నాడు. చేశానా? భయంగా అంది. అవును, మా ఆచార్యుల వారికి పంచభూతాల సాక్షిగా నేను మనసావాచ ఒక వాగ్దానం చేస్తుంటే నువ్వు వచ్చి దాన్ని భంగపరిచావు. అయ్యో నాకు తెలియదే అంది రత్న. ఊరికే అన్నాను. ఏమిటి చెప్పు. రత్న చేతిలో పుస్తకం చూపించింది. అది గాడ్ విత్ ద విండ్. ఇది ఇవ్వటం వల్ల ఈరోజు నాకు ఎంత ఆనందం కలిగిందో మీకు తెలియదు. నేను మరోసారి మీకు కృతజ్ఞతలు చెబుదామని వచ్చాను. థ్యాంక్ యూ రత్న. అది ఒక మామూలు పుస్తకం, దాని ధర 25 రూపాయలు కూడా లేదు. అలా అనకండి, దయనుంచి ఒక పుస్తకం విలువ రూపాయల్లో చెప్పకండి. రత్న కిటికీలోంచి బయటికి చూస్తూ పరవశత్వం నిండిన కంఠంతో అంది.
మీకు తెలియదేమో, పుట్టినరోజునాడు మనకి చాలా ఇష్టమైన పుస్తకం అనుకోకుండా మన చేతుల్లోకి వచ్చిందనుకోండి, అది మన స్వంతం అయిపోయిందనుకోండి, ఓ ఆ ఆనందం అనుభవించాల్సిందే తప్ప చెబితే తెలీదు. శివాకి ధనుంజయ్ ఎప్పుడూ చెప్పే వేపకాయంత వెర్రి గుర్తుకు వచ్చింది. నీకు సంతోషం కలిగించినందుకు నాకు ఆనందంగా ఉంది అన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్, రత్న చెప్పి తలుపు దగ్గరకేసి వెళ్ళిపోయింది. శివ కుర్చీలో ఇటు తిరిగి అలాగే కూర్చుండిపోయాడు. రత్న రోజులో సగం పైగా పుస్తకాల మధ్యనే తలదూర్చి గడిపేస్తుంది. పుస్తకాలుంటే భోజనం కూడా అవసరం లేదు, మొదలు పెడితే పూర్తి చేసే వరకు నిద్రపోదు. ఆ పుస్తకాల్లో అంత ఆనందం ఏం దొరుకుతుందో అతనికి అర్థం కాదు. రాత్రివేళ ఒక్కసారి అందరూ నిద్రపోతుంటే వరండాలో వీధి లైట్ వెలుతురు పడుతుంటే అక్కడ కూర్చుని చదువుతూ కనిపిస్తుంది. ఒకసారి తల్లి వచ్చి ఆ వెధవ పుస్తకాలకి వేళపాడలేదా అని తిడుతుంది. మొన్నో రోజున శివ నిద్రపట్టక డాబా మీదకి వచ్చాడు. అక్కడ మూలన ఎవరో కనిపించారు. 4 అడుగులు వేసి చూస్తే ఇంకెవరు, రత్న. రత్న అతన్ని చూడగానే లేచి వెళ్ళిపోబోతుంటే వద్దు, మీరుండండి, నేను వెళ్ళిపోతాను అని క్రిందికి వచ్చేశాడు. ఇంట్లో రత్న పనిచేస్తుంది, చాలా చకచకా చేసేస్తుంది. ఆ తర్వాత పుస్తకం పట్టుకుని కూర్చుంటుంది. శివ కుర్చీలోంచి లేచాడు. గదిలో అటూ ఇటూ తిరగసాగాడు. అతనికి ఉత్తరం పూర్తి చేయే బుద్ధి కాలేదు. కాగితాలు సర్ది డ్రాయర్ సురుగులో పడేసి వచ్చి మంచం మీద కూర్చున్నాడు. అతనికి నిద్ర రాలేదు. మొదట తల్లి గుర్తుకు వచ్చింది, తర్వాత కళ్యాణి. అతని చేతులు తలకింద పెట్టుకుని పడుకుని ఆలోచిస్తూనే ఉన్నాడు. మధ్య మధ్యలో గంటలు వినిపిస్తూనే ఉన్నాయి. కిటికీలో నుంచి చల్లటి గాలి రాసాగింది. తెల్లవారబోతోంది. ఇలా మెలకువగా గడపటం, నిద్ర లేకుండా తెల్లవారటం అతనికి ప్రథమం కాదు. ఎన్నో రాత్రులు, ఎక్కువ రాత్రులు ఇలాగే గడుస్తున్నాయి. పరీక్షా ఫలితాలు వచ్చాయి. శివ, ధనుంజయ్ ఇద్దరూ అందరూ ఆశించినట్లే, అనుకున్నట్లే ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. ఆచార్యుల వారి వద్ద నుంచి ఆశీస్సులు టెలిగ్రామ్గా వచ్చాయి. కాబోయే డాక్టర్లు అంటూ ధనుంజయ తండ్రి వాళ్ళిద్దరినీ చూపించి ఇంటికి వచ్చిన వారికి సగర్వంగా చెప్పసాగాడు. హైదరాబాద్లో ధనుంజయ్ బంధువుల ఇంట్లో పెళ్లి ఉంది, వాళ్ళంతా వెళ్తున్నారు. శివ తను రానని అన్నాడు, కానీ ధనుంజయ్ వినలేదు. ఇక్కడ ఒక్కడివి ఉండి ఏం చేస్తావు, నువ్వు రాకపోతే నేను వెళ్ళను అంటూ ఒత్తిడి చేశాడు. శివ ధనుంజయ్ బలవంతంతో తప్పనిసరిగా బయలుదేరాడు. హైదరాబాద్ వచ్చారు. పెళ్లి ఇల్లు చాలా సందడిగా ఉంది. ముహూర్తం అయిపోయింది. ధనుంజయ్కి అక్కడ క్షణం కాలు నిలవలేదు. శివాని చేయి పట్టుకు లాగుతూ, పద, కాసేపు ఎక్కడైనా తిరిగి వద్దాం అన్నాడు. ఇద్దరూ వెళ్తుంటే రత్న, నేను వస్తాను అంటూ బయలుదేరింది. ఇదిగో మహాతల్లి, ముందే చెప్తున్నాను, నువ్వు బజార్లో కనిపించిన పుస్తకాలన్నీ చూస్తానంటే మాత్రం ఊరుకోను అంటూ హెచ్చరిక చేశాడు. రత్న బుద్ధిమంతురాలిలా చూస్తూ, అలా చేయంలేరా అన్నయ్యా అంటూ హామీ ఇచ్చింది. ముగ్గురు సికింద్రాబాద్లో బస్సు ఎక్కి పబ్లిక్ గార్డెన్స్ దగ్గర దిగారు. అక్కడంతా కాసేపు తిరిగి మళ్ళీ బస్సు ఎక్కి కోటి దగ్గర దిగారు. ఆ రోజు ఆదివారమేమో బజార్లలో పేవ్మెంట్ నిండా పుస్తకాలే. రత్న వాటిని చూడగానే అన్నగారికి ఇచ్చిన మాట మర్చిపోయింది. అమ్మో, ఎన్ని పుస్తకాలో, మై గాడ్, నేను చదవాలని అనుకున్నవన్నీ ఇక్కడే ఉన్నాయి అంటూ ఆ పేవ్మెంట్ పుస్తకాల దగ్గర కూర్చుండిపోయింది. రత్నని అక్కడి నుంచి లాక్కు రావటం ధనుంజయ్కి చాలా కష్టమైపోయింది. నేను ముందే చెప్పానా పుస్తకాల సంగతి ఎత్తవద్దని, నిన్ను ఇక్కడే వదిలేసి నేను వెళ్ళిపోతాను అన్నాడు కోపంగా. వెళ్ళు, నాన్న వెతుక్కుంటూ వచ్చే వరకు నేను ఇక్కడే పుస్తకం చదువుకుంటూ ఉంటాను. బాప్రే, ఇదిగో ఫ్యూచర్ షాన్. రత్న, గద్దించాడు ధనుంజయ్. అన్నయ్య, నువ్వు మాట్లాడకురా, కసిరింది. శివ నిలబడి వచ్చేపోయే జనం రద్దీని చూస్తున్నాడు. అతనికి ఈ ఊరు రావడం ఇదే ప్రథమం. ఈ ఊర్లో ఇలా అపరిచితమైన ఈ వీధిలో నిలబడితే ఎందుకో తెలియదు కానీ అతని మనసు చెప్పలేనంత ఆనందంగానూ వర్ణించలేనంత దిగులుగానూ ఉంది. ఎందుకలా ఉందో అతనికి అర్థం కావటం లేదు. అతను తలెత్తి చూశాడు. ఆకాశంలో మబ్బులు తేలిపోతున్నాయి. చల్లటి గాలి అతన్ని వచ్చి తాకుతోంది. నులివెచ్చని సూర్యకిరణాలు అతన్ని పలకరిస్తున్నాయి. ఎక్కువ వేడి కానీ అమితమైన చలి కానీ లేని హాయి అయిన సమశీతోష్ణ వాతావరణం మనసుకు ఎంతో ఆహ్లాదంగానూ ఉంది. అతని ఒంటరితనాన్ని రెట్టింపు చేస్తున్నట్లుగానూ ఉంది. ఇదే తమ ఊరు అయితే
ఈ పాటికి బజారును వెళ్లేవారిలో కనీసం 4-5 పలకరించేవారు. ఇక్కడ ఎవరికి ఎవరు, మళ్ళా వీధుల్లో ఎంతో జనరద్ది, ఇసుక వేస్తే రాలనట్లు. ధనుంజయ్ చెల్లెల్ని రమ్మనమని తర్కం పడుతున్నాడు. శివ అటు ఇటు చూస్తున్నాడు. ఇంతలో దూరంగా బస్ స్టాప్ దగ్గర 2 కనిపించారు. ఎర్రగా లావుగా ఉన్న ఒక ఆవిడ చేతిలో పసిబిడ్డ ఉంది. పక్కనే ఉన్న అమ్మాయి ఆ పసిబిడ్డ తలకి కట్టిన ఊల్ టోపీని సరిచేస్తోంది. ఆ అమ్మాయి ఎవరో కళ్యాణిలా ఉంది. ముఖం వచ్చు కళ్యాణే, ఆ చెంపలు, ఆ ముక్కు అంతా అదే పోలిక. కాకపోతే కళ్యాణిలా బొద్దుగా కాకుండా సన్నగా ఉంది. శివ కళ్ళు చూస్తుండగానే ఉలికిపాటుగా పెద్దవిగా మారాయి. ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి ఆటోని పిలుస్తోంది. ఆటో, ఆ కంఠం సందేహం లేదు, ఏమాత్రం సందేహం లేదు. కళ్యాణి, కళ్యాణి! అతను సడన్గా రోడ్డు మీద పరిగెత్తసాగాడు. కళ్యాణి చెయ్యి ఎత్తి పిలిచాడు. ఎదురుగా బస్సులు, లారీలు, ఆటోలు వస్తున్నాయి. అప్పటికే అక్కడ కూడలిలో ఎర్రలైట్ వెలిగింది. శివ అది గమనించలేదు, గమనించినా ఆగే స్థితిలో లేడు. చెయ్యి ఎత్తి కళ్యాణి అంటూ రోడ్డుకి అడ్డంపడి ప్రవాహంలా వస్తున్న స్కూటర్లని, ఆటోలని తప్పించుకుంటూ పరిగెత్తుతూనే ఉన్నాడు. అతని మనసు ఆందోళన పడిపోతోంది, భయంతో వణికిపోతోంది. ఆ అమ్మాయి ఆటో ఎక్కేసింది. అయ్యో దేవుడా, అది వెళ్ళిపోతోంది. వెనక నుంచి పోలీస్ విజిల్స్ వినిపిస్తున్నాయి. అయినా శివ లక్ష్య పెట్టలేదు. అతని శరీరంలో రక్తమంతా ముఖంలోకి వచ్చినట్లుగా ఉండి పరుగు పందెంలో వ్యక్తిలా కళ్యాణిని చేరుకోవటమే తన లక్ష్యంలా పరిగెడుతున్నాడు. అతని జుట్టు గాలికి ఎగురుతోంది. అతని కాళ్ళు చేతులు 1000 శక్తిని ఆవహించినట్లుగా బాణంలా ముందుకు దూసుకు వెళ్తున్నాయి. అతను వెనక నుంచి వచ్చి బయలుదేరిన ఆటో కమ్మి పట్టుకున్నాడు. దానితో పాటు పరిగెడుతూ కళ్యాణి, కళ్యాణి రొప్పుతూ అన్నాడు. అతనికి ఆయాసంతో ఊపిరి అందటం లేదు, నోటి నుండి మాట రావటం లేదు. ఆటో ఆగింది. లోపల కూర్చున్న వ్యక్తి శివాని చూసింది. కళ్యాణి! శివ కళ్యాణి 2 దొరకబుచ్చుకున్నాడు. అతనికి ఆయాసంగా ఉంది. కళ్ళలో నుంచి నీళ్లు వచ్చేస్తున్నాయి. శివ! కళ్యాణి ఆశ్చర్యంగా ఆటోలో నుంచి దిగింది. నువ్వా? అంది. నేనే అన్నట్లు తల ఊపాడు. ఇంతలో వెనక నుంచి పోలీస్ జీపు వచ్చి ఆగింది. మిస్టర్, స్టేషన్కి నడు. తాగున్నావా? ఎర్రలైట్ వెలుగుతుంటే రోడ్డుకి అడ్డంపడి పరిగెత్తుతున్నావు, గద్దించాడు. ఏమైంది? కళ్యాణి అడిగింది. శివ రోడ్డుకి అడ్డంగా పరిగెత్తిన వైనం చెప్పాడు. కళ్యాణి సుందరం భార్యతో, నువ్వు ఇంటికి వెళ్ళొదునా, నేను ఇప్పుడే వస్తాను అంది. కళ్యాణి శివతో పాటు పోలీస్ జీప్లో తను కూడా వెళ్ళింది. ధనుంజయ్ అక్కడికి పరిగెత్తుకు వచ్చేసరికి జీప్ వెళ్ళిపోయింది. 1 అనంతరం శివ కళ్యాణి వాళ్ళ ఇంట్లో కూర్చుని ఉన్నాడు. అతను వంట ఇంట్లో పీట మీద కూర్చుని భోజనం చేస్తున్నాడు. కళ్యాణి ఎదురుగా కూర్చుని వడ్డిస్తోంది. శివ భోజనం చేస్తూనే కళ్యాణితో కబుర్లు చెప్పేస్తున్నాడు. అతని ముఖం ఆనందంతో వెల్లివిరిసిపోతోంది. ఎన్నో ఏళ్ల తర్వాత అతనికి తృప్తిగా కడుపు నిండా అన్నం తిన్నట్లుగా ఉంది. అతను ధనుంజయ్ కుటుంబంతో సన్నిహితంగా ఉండటం, కాలేజీలో ఆచార్యుల వారికి ప్రీతమ విద్యార్థిగా మసలటం అన్నీ చెప్పేస్తున్నాడు. కళ్యాణి అతన్నే చూస్తోంది. శివాని చూసి దాదాపు 2 కావస్తోంది. ఈ 2 అతను బాగా పొడుగుసాగాడు. హాస్టల్లో ఉండటం వలనో, అపరిచితుల మధ్య నిరంతరం మెలగటం వలనో అతనిలో ఇదివరకు ఉండే మొహమాటం అంతగా కనిపించటం లేదు. అతను ఎప్పుడూ అంతే, వయసుకి మించి 4-5 పెద్దవాడిలా కనిపిస్తాడు. శివ భోజనం అవగానే ఇద్దరూ ముందు గదిలోకి వచ్చారు. అది 3 ఇల్లు. వరుస గదులు అవడం వల్ల ప్రతి గదిలోనూ సగభాగం నడవా క్రిందనే పోతుంది. ప్రతి గదిలోనూ అటు ఇటు సామాన్లు కిక్కిరిసి ఉన్నాయి. మంచం క్రింద ట్రంకు పెట్టెలు, మంచం పైన వేళ్లాడే దండెం నిండా బట్టల రాసులు అనేకం. కళ్యాణి, ఒక్క మాట అడుగుతాను చెప్పు అన్నాడు. ఏమిటది? నా అడ్రస్ నీకు తెలుసు, నేను అక్కడే ఉంటాను కదా. నాకు నువ్వు 1 రాయలేదు, ఎందుకని? కళ్యాణి వెంటనే జవాబు చెప్పలేదు. చెప్పు కళ్యాణి. నేను నిన్ను నిమిషం గుర్తు చేసుకుంటూ గడిపానే, నీకు నేను 1 గుర్తు రాలేదా? ఎందుకు గుర్తు రాలేదు అంది. మరి ఉత్తరం రాయని కారణం ఏమిటి? కళ్యాణి మాట్లాడలేదు. ప్లీజ్ నిజం చెప్పవు. నిన్ను చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇన్నాళ్ళు
నువ్వు నాకు కనీసం ఉత్తరమైనా రాయకుండా ఎలా ఉన్నావా అని చెప్పలేనంత బాధగా కూడా ఉంది. నేను అసలు నీకు గుర్తున్నానా అని. ఉత్తరం రాయనంత మాత్రాన గుర్తులేనట్లు కాదుగా, రాయటానికి అడ్డమేమిటి? అతను నిలదీశాడు. కళ్యాణి చూపులు క్రిందకి మళ్ళినాయి. రాయాలని అనిపించలేదు శివ, ఎందుకంటే ఆగిపోయింది. ఎందుకు? కళ్యాణి ఏదో చెప్పబోయి ఆగిపోయింది. ఇప్పుడు అవన్నీ ఎందుకు? నువ్వు ఏమైనా కబుర్లు చెప్పు. అతడు లేచి వచ్చాడు. నువ్వు నాకు కారణం చెప్పాలి, చెప్పవు ప్లీజ్. అతను కళ్యాణి రెండు చేతులు పట్టుకున్నాడు. కళ్యాణి క్షణం సేపు అతని కళ్ళలోకి తదేకంగా చూసింది. ఆ కళ్ళు స్నేహబిచ్చలంగా ఉన్నాయి. వాటిలో తేజస్సు, సూటిదనం, నిష్కల్మషత్వం కళ్యాణి చూపులు మరల్చుకోలేనట్లు చూస్తోంది. ఈ శివ తను ఎరిగిన శివాయేనా? చెప్పు కళ్యాణి, నువ్వు చెప్పకపోతే నేను ఏవేవో ఊహించుకుంటాను. ఆ ఊహలు నన్ను నరకం పెడతాయి. నన్ను ఆ నరకం నుంచి తప్పించవు? కళ్యాణి మెల్లగా చేతులు విడిపించుకుంది. చెప్పేందుకు పెద్ద విశేషాలేం లేవు. నాన్న బ్రతికుండగా నీ విషయంలో పెద్ద గొడవ అయింది, తర్వాత సంబంధం ఖాయం చేశారు. నేను చేసుకోనని మొరాయించాను, పెళ్ళి ఆగిపోయింది. పెళ్లివారు నా మీద కోపంతో నానా పుకార్లు వ్యాప్తి చేశారు. వీధిలోకి వెళితే అవమానం ఎదురయ్యేది. ఆ బాధపడలేక చదువు మానేశాను. నాన్న పోయారు. తీర్చలేని అప్పులు, ఇల్లు గడిచే మార్గం లేదు. సుందరమన్నయ్య వల్ల ఈ ఇల్లు గడవదు. నేను ఉద్యోగం చేస్తానంటే వద్దన్నాడు. తను చచ్చిన తర్వాత ఆ మాట ఎత్తమన్నాడు. అన్నయ్యని బాధ పెట్టడం ఇష్టం లేదు. తర్వాత అమ్మ యాక్సిడెంట్లో పోయింది. కళ్యాణి కళ్ళనీళ్లు తుడుచుకుంది. అన్నీ బాధలే. ఆ సుడిగుండంలో గిరగిరా తిరిగే నాకు స్థిమితమే లేదు. పైనుంచి నాకేమో ఎప్పుడూ ఒంట్లో బాగుండదు. ఏమిటో ఉన్నట్లుండి చెప్పలేనంత నీరసం వచ్చి మంచంలో పడిపోతాను. ఈ పరిస్థితుల్లో నీకు ఉత్తరం రాయాలని ఒకటి రెండు సార్లు అనిపించినా తీరా రాయాలంటే మనసు అంగీకరించలేదు. ఎందుకంటే నేను బాధల్లో ఉన్నదాన్ని. ఎంత వద్దనుకున్నా ఏదో మాటల రూపంలో నా మనసులో వ్యధ బయటపడక మానదు. అది నిన్ను కృంగదీస్తుంది. మళ్ళీ ఉత్తర ప్రత్యుత్తరాలు, రాకపోకలు, నా చదువు ఎలాగూ అడుగంటింది. నీది కూడా పాడవుతుందేమోనని భయపడ్డాను. నేను నీకు ఉత్తరాలు రాయలేదు కానీ నీ గురించిన కబుర్లు తెలుస్తూనే ఉన్నాయి. ఇక్కడ మాకు తెలిసిన ఒక అతని కొడుకు అక్కడ మీ హాస్టల్లో వంటవాడిగా పనిచేస్తున్నాడు. అతను తరచూ వస్తూనే ఉంటాడు. నీ గురించి అడుగుతూనే ఉన్నాను. శివాకి కళ్యాణి చెబుతున్న ఈ మాటలు వింటుంటే చాలా ఆనందం కలిగింది. కళ్యాణి తనని మర్చిపోలేదు. తను ఎంత గుర్తు చేసుకుంటున్నాడో తను కూడా అంతగానో ఆలోచిస్తోంది. ఇంతలో సుందరం వచ్చాడు. శివాని చూడగానే ఎదురు వచ్చి గాఢంగా కౌగిలించుకున్నాడు. శివ, మా నాన్న బ్రతికి ఉండగా అన్న మాటలు పట్టించుకోకుండా మళ్ళీ మా ఇంటికి వచ్చినందుకు సంతోషంగా ఉంది. కళ్యాణి, నేను ఎప్పుడూ నీ గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం. ఇప్పుడేం చదువుతున్నావు? మెడిసిన్లో జాయిన్ అవ్వబోతున్నాను. వెరీ గుడ్. సుందరం శివ వీపు మీద గట్టిగా చరిచాడు. త్వరగా డాక్టర్వి అవ్వు. మా కుటుంబంలో అందరికీ ఏదో ఒక సుస్థియే. నువ్వు డాక్టర్వి అయితే నాకు ఫీజు ఇచ్చే శ్రమ ఉండదు, అవునా? అంటూ నవ్వాడు. మళ్ళీ వీపు మీద గట్టిగా చరిచి, అప్పుడు చదువు గొడవలో పడి మన పద్యాలు మర్చిపోయావా? శివ లేదన్నట్టు తల ఊపాడు. ఏది, ఒకటేదైనా వినిపించు. ఏదైనా సరే. శివ గొంతు సవరించుకున్నాడు. పుష్పవిలాపం పాడి వినిపించాడు. సుందరం వింటూ వెనక్కి ఆనుకుని కళ్ళు మూసుకున్నాడు. లోపలికి వెళ్ళిన కళ్యాణి గిన్నెలు కడుగుతున్నదల్లా ఆపేసి చేతులు కడుక్కుని తుడుచుకుంటూ వచ్చి వంట ఇంటి గుమ్మానికి ఆనుకుని నిలబడింది.